పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అన్న నినాదానికి ఈ రోజు రైతులు చేసిన పోరాట ఫలితమే దానికి నిదర్శనమని బోధ్ మండల కాంగ్రెస్ కన్వీనర్ కుర్మే మహేందర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతును నష్టపరిచే విధంగా చట్టాలను తీసుకురావడం, దానిపై రైతులు పోరాడి విజయం సాధించడం, ప్రతి రైతు కుటుంబంలో పుట్టిన ప్రతి పెట్టుకు ఇదొక గొప్ప విజయమని అన్నారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన రైతులకు ఆత్మశాంతి కలగాలని బోధ్ ప్రయాణ ప్రాంగణం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. రైతు నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల కష్టాన్ని దోచుకున్న కేంద్ర ప్రభుత్వం నేటికి ఆ యొక్క కష్టాన్ని తెలిసి వాళ్ళు రైతుల యొక్క కాళ్ళ దగ్గరికి వచ్చి రైతులకు క్షమాపణ చెప్పడం జరిగింది. ఇది ఒక రైతులకు గొప్ప విజయమని మనం చెప్పుకోవచ్చు. గత సంవత్సరం క్రితం రైతుల నల్ల చట్టాలపై పోరాడితే రైతులపై ట్రాక్టర్లతోని తొక్కిసాట రాతలు మరణించడం జరిగింది. గత ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలో డిగ్రీ గ్రామం బార్డర్లో కానీ గణపూర్ బార్డర్లో కానీ 700 పైగా రైతులు మరణించడం జరిగింది. అట్టగేలకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతుల కష్టాన్ని గుర్తించి ఈరోజు రైతులకు క్షమాపణ చెప్పడం మోడీ గారు చాలా గొప్ప పని చేయడం జరిగింది. రైతు కష్టాన్ని గుర్తించడం అందరికీ చాలా, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజు అన్నారు. ఆ విధంగానే ప్రతి ఒక్కరూ రైతు యొక్క కష్టాన్ని గుర్తించి రైతుని గౌరవించడం, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరను కూడా తీసుకురావాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం. రైతు కష్టం వస్తే మేము ప్రతి చోట మేము ముందుకుంటామని మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరికీ విన్నవిస్తున్నాం. ఏంటంటే రైతుని గౌరవించండి, రైతు పండించిన పంటను గిట్టుబాటు ధరను ఇవ్వాలని మేము సభాముఖంగా అందరికీ మేము తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను ఉపసంహరించుకొని రైతులకు చాలా మంచి చేసింది. ఎందుకోసమంటే గత సంవత్సర కాలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా 700 రైతులు అమరులయ్యారు. అందుకోసమనే రైతులు ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ బార్డర్లో సమ్మె, నిరాహార దీక్ష, భారత్ బంద్ ఎన్నో విధాలుగా దేశాన్ని బంద్ మార్గంలో పట్టించాయి రైతుల కోసం. ఈ రైతు ఉద్యమ తీవ్రతను చూసిన మోడీ గారు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు పంజాబ్, యూపీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఈ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం జరిగింది. ఒక విధంగా ఇది రైతుల విజయం. రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై జవాన్, జై కిసాన్.